నమస్తే మా యూఎస్ లో మనం జాబ్ చేయాలంటే సిపిటీ ఓపీటీ ఇంకా ఈఐడి గురించి తెలియాలి జనరల్ గా మనకు తెలిసిందే మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనం అందరం ఫుల్ టైమ్ జాబ్ చేసుకోవచ్చు అట్లా అని వర్క్ ఆథరైజేషన్ లేకుండా మనం వర్క్ చేస్తా అంటే నడవదు ఇక్కడ మనకి ఏ ఎంప్లాయ్మెంట్ ఉండాలన్నా కానీ మనకు వర్క్ ఆథరైజేషన్ అనేది ఉండాలి అసలు ఇవన్నీ ఎందుకంటే మనం యూఎస్ కి ఎఫ్ వన్ వీసా మీద వచ్చినాం అంటే చదువుకోని వచ్చినాం అన్నట్టు బట్ మనం చదువుకున్న తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం డైరెక్ట్ ఎఫ్ వన్ వీసా మీద లైట్ గా జాబ్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఇస్తారు ఆస్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ మనం కొన్ని రకాల ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కి బై డిఫాల్ట్ ఎలిజిబుల్ ఉంటాం అవే సీపీ ఓపీటీ ఇంకా స్టెమ్ ఓపీటీ ఎస్ వన్ బి కూడా వీటికి సిమిలరే కాకపోతే దీనికోసం కొంచెం లక్ ఉండాలి ఈ ఎస్ వన్ బి కోసం వీడియో లాస్ట్ లో చూద్దాం ఈ వర్క్ ఆదరైజేషన్ జనరల్ సీక్వెన్స్ ఏంటి అంటే ఫస్ట్ మనం సిపిటీ చేస్తాం తర్వాత ఓపీటీ చేస్తాం నెక్స్ట్ స్టెమ్ ఓపీటీ ఎక్స్టెన్షన్ ఆ తర్వాత గ్రాడ్యుయేట్ కాకముందు వాడుకుంటాం ఓపీటీని మన గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాడుకుంటాం ఈ మొత్తం ప్రాసెస్ అర్థం కావాలంటే ఫస్ట్ బేసిక్ సిపిటీ అంటే చూద్దాం సిపిటీ అంటే కరికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ మనం చేసే మేజర్ ది ఫీల్డ్ కి రిలేటెడ్ గా స్టూడెంట్స్ ఆఫ్ క్యాంపస్ లో జాబ్ చేసుకోవడానికి ఇది ఒక బేసిక్ వర్క్ ఆదరేషన్ పర్మిట్ లాగా జనరల్ గా మన మాస్టర్స్ లో ఫస్ట్ అకాడమిక్ ఇయర్ అంటే రెండు సెమిస్టర్ల తర్వాత దీనికి మనం అప్లై చేసుకోవచ్చు బేసిక్ గా సిపిటీతో స్టూడెంట్ లో ఆఫ్ క్యాంపస్ లో ఇంటర్న్షిప్ లు కానీ లేకపోతే కోఆప్ ఎడ్యుకేషన్ లాంటి జాబులు చేసుకోవచ్చు బట్ ఇది మన అకాడమిక్ కి రిలేటెడ్ ఉంటేనే మనం సీపీటీ మీద బయట వర్క్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్ ఈ స్పెసిఫిక్ రోల్స్ ఎలిజిబుల్ అని కాదు జనరిక్ రోల్స్ కూడా మనం ట్రై చేసుకోవచ్చు ఐ మీన్ డేటా సైన్స్ స్టూడెంట్ జస్ట్ డేటా సైంటిస్ట్ అండ్ డేటా అనలిస్ట్ రోల్స్ కే కాకుండా వేరే ఐటీ జాబ్ రోల్స్ కూడా నాలెడ్జ్ ఉంటే ట్రై చేసుకోవచ్చు అండ్ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఈ సిపిటీకి క్రెడిట్స్ ని కూడా కన్సిడర్ చేస్తారు అంటే ఒక సబ్జెక్ట్ లాగా ఎవాల్యుయేట్ చేస్తారు అన్నట్టు ఈ సిపిటీని మన కోర్స్ అయ్యే టైంలోనే వాడుకుంటాం పక్క వాడుకోవాలి అని మ్యాండటరీ కాదు ఇంటర్న్షిప్ వచ్చి వాడుకుంటే క్రెడిట్స్ కన్సిడర్ అయితే రాకపోతే సిపిటీ బదులు నార్మల్ గా ఇంకొక సబ్జెక్ట్ ఏదైనా కంప్లీట్ చేసుకోవాలి ఈ రూల్స్ అనేవి కోర్స్ బట్టి యూనివర్సిటీని బట్టి మారిపోతాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫాల్ ట్వంటీ టూకి యూఎస్ కు ఆగస్ట్ లో నా ఫస్ట్ సెమిస్టర్ స్టార్ట్ అయింది నా సెకండ్ సెమిస్టర్ ఏమో మే ఎండింగ్ లో ఫినిష్ అయిపోయింది సెకండ్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత జూలై వరకు ఏమో మనకి సమ్మర్ వ్యూ వెకేషన్ వస్తాయి సో ఆగస్ట్ ట్వంటీ టూ నుంచి మే ట్వంటీ త్రీ టెన్ మంత్స్ నా రెండు సెమిస్టర్లు అంటే వన్ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది సో ఇమ్మీడియట్ గా ఈ రెండు సెమిస్టర్ల తర్వాత మనం సిపిటీకి అప్లై చేసుకోవచ్చు అండ్ ఈ సిపిటీకి అప్ టు టువెల్ మంత్స్ వరకు వాలిడిటీ ఉంటుంది బట్ ఈ వాలిడిటీ మన లాస్ట్ సెమిస్టర్ డేట్ లోపలే ఉండాలి ఐ మీన్ ఇప్పుడు నేను మే ట్వంటీ ఫోర్ లో గ్రాడ్యుయేట్ అయితే సో మే ట్వంటీ త్రీ నుంచి స్టార్ట్ అయ్యి మే ట్వంటీ ఫోర్ వరకు నేను సిపిటీ లో జాబ్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఒకవేళ నాకు ఎలిజిబిలిటీ స్టార్ట్ అయినాక మే ట్వంటీ త్రీ నాకు వెంటనే జాబ్ దొరకలేదు జాన్ ట్వంటీ ఫోర్ లో నాకు జాబ్ దొరికినా కానీ నా ఎండ్ సెమిస్టర్ అంటే మే ట్వంటీ ఫోర్ వరకు మాత్రమే నేను సిపిటీ చేసుకోవడానికి ఎల్జింగ్ టీ ఉంటది ఈ సిపిటీలో మనం జస్ట్ ఇంటర్న్షిప్ లనే కాదు ఫుల్ టైమ్ జాబ్ రోల్స్ కూడా చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు ఈ సిపిటీ అనేది మనం పార్ట్ టైం చేసుకోవచ్చు లేకపోతే ఫుల్ టైం చేసుకోవచ్చు మనకు హాలిడేస్ నడుస్తలేవు క్లాసెస్ నడుస్తున్నాయి అంటే పార్ట్ టైం సిపిటీ అప్ టు ట్వంటీ అవర్స్ పర్ వీక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ఒకవేళ మనకి సెమిస్టర్ బ్రేక్ వచ్చింది హాలిడేస్ నడుస్తున్నాయి అంటే ఆ టైమ్ లో మనం ఫుల్ టైం కి అప్లై చేసి ట్వంటీ అవర్స్ కంటే ఎక్కువ జాబ్ చేసుకోవచ్చు ఒకవేళ ట్వెల్వ్ మంత్స్ కంటే ఎక్కువ మనం ఫుల్ టైం సిపిటీ చేసేస్తే మనకి ఓపీటీ కోసం ఎలిజిబిలిటీ పోతుంది సో టువల్వ్ మంత్స్ కంటే తక్కువ ట్వంటీ అవర్స్ కంటే తక్కువ పార్ట్ టైం సిపిటీ చేసుకుంటే మనకు అసలు ఓబిటీ కోసం ప్రాబ్లమే ఉండదు ఇప్పుడు మనం సీపీటీ కోసం అప్లై చేయాలంటే మన దగ్గర ఇంటర్న్షిప్ గానీ కానీ లేకపోతే ఒక జాబ్ ది ఆఫర్ లెటర్ ఉండాలి అండ్ ఇంపార్టెంట్ ముచ్చట అంటే స్టార్ట్ డేట్ ఇంకా పొజిషన్ ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేసి ఉండాలి అవి ఎట్లన్నా ఉంటాయి జనరల్ గా మనం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఒక నెల రెండు నెలల ముందే మనం ఆఫర్ లెటర్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే సిపిటీ ఆథరైజేషన్ కోసం మన యూనివర్సిటీ డెసిగ్నేటెడ్ స్కూల్ అఫీషియల్ అదే డిఎస్ఓ ది పర్మిషన్ తీసుకోవాలి దాని కోసం మన కాలేజ్ ఐ పోర్టల్ లో మన ఆఫర్ లెటర్ పెట్టేస్తే మనకు అప్డేట్ చేసి ఒక కొత్త ఐ ఫార్మ్ ఫామ్ ఇచ్చేస్తారు ఈ కొత్త ఐ ట్వంటీ లో ఇట్లా సిపిటీ కోసం ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పేసి క్లియర్ గా చేసి ఉంటుంది కరెక్ట్ డీటెయిల్స్ తో ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే ఒక మూడు నాలుగు రోజులలోనే అప్రూవ్ అయిపోయి మనకి సిపిటీ అప్రూవల్ వచ్చేస్తుంది ఈ అప్డేటెడ్ సిపిటీ మనకి సిపిటీ కోసం అప్రూవల్ లెటర్ లాగా పనిచేస్తుంది కొన్ని కోర్సులకు మాత్రం కొన్ని యూనివర్సిటీలలో మనకి డే వన్ నుంచి సిపిటీ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ డే వన్ సిపిటీ అనేది ఒక వేరే కాన్సెప్ట్ దీని గురించి తర్వాత ఏదైనా వీడియోలో చూద్దాం అగైన్ జనరల్ గా అయితే రెండు సెమిస్టర్ల తర్వాత మనం సిపిటీ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఈ సిపిటీ ప్రాసెస్ అయితే అంత ఒక పద్ధతిలో ఉంటుంది నెక్స్ట్ ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ సిపిటీ లాగానే ఓపీటీ కూడా ఎఫ్ఎన్ స్టూడెంట్ వర్క్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఇక ఓపిటి అంటేనే అన్ని డెడ్ లైన్లు రూల్లు అన్ని స్టార్ట్ అవుతాయి ఈ ఓపీటీ చేయడం మన డిగ్రీ కోసం అస్సలుకే మ్యాండేటరీ కాదు ఇది లేకపోయినా కానీ మనకు మాస్టర్స్ డిగ్రీ వచ్చేస్తుంది దీనికి క్రెడిట్లు గ్రేడ్లు ఏముండయి బట్ మనం యూఎస్ వచ్చినాం అంటే మాస్టర్స్ తో పాటు మనకు జాబ్ కూడా కావాలి కదా సో ఈ ఓపీటీని మనం జాబ్ చేసుకోవడానికి వాడుకుంటాం ఓపీటీ అనేది జనరల్ గా మనం మాస్టర్స్ లా గెన్ చేసిన నాలెడ్జ్ ని ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం వాడుకోవడానికి యూజ్ అవుతుంది జనరల్ గా మనం ఓపీటీ మీద వన్ ఇయర్ వరకు జాబ్ చేసుకోవచ్చు బట్ ఒకవేళ మనది స్టెమ్ కోర్స్ అయితే అదే మనది సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఆర్ మ్యాథమెటిక్స్ కి సంబంధించిన కోర్స్ అయితే మనకి ఇంకా టూ ఇయర్స్ ఎక్స్ట్రా ఓపిటీ ఎక్స్టెన్షన్ వస్తుంది అంటే స్టెమ్ కోర్స్ అయితే గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత మొత్తం త్రీ ఇయర్స్ మనం జాబ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మన గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత యుఎస్ లో జాబ్ చేయాలంటే మనకి ఈఐడి కార్డ్ అనేది ఒకటి ఉండాలి ఈఐడి అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఇది లేకుండా మన గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అసలు యుఎస్ లో జాబ్ చేయొద్దు ఒకవేళ చేస్తా అంటే అండ్ ఈఏడి కార్డ్ అనేది సేమ్ మన పాన్ కార్డ్ లాగా ఉంటుంది ఈఏడి కార్డ్ ది టువెల్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది కార్డ్ ఎక్స్పైర్ అయిపోయే సిక్స్టీ డేస్ లోపల మనం ఈఏడి కార్డ్ కి స్టెమ్ ఓపీటీ ఎక్స్టెన్షన్ తో రెండు వేలు ఈ ఓపీటీ ప్రాసెస్ ని మనం గ్రాడ్యుయేషన్ ఎండ్ ల గానీ లేకపోతే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత గానీ స్టార్ట్ చేసుకోవచ్చు దీన్నే ప్రీ కంప్లీషన్ ఆర్ పోస్ట్ కంప్లీషన్ ఓపీటీ అంటారు ప్రీ కంప్లీషన్ ఓపీటీ అంటే మనం సెకండ్ ఇయర్ గ్రాడ్యుయేషన్ దగ్గర ఉన్నప్పుడు అప్ టు ట్వంటీ అవర్స్ వరకు పార్ట్ టైం లో జాబ్ చేసుకోవచ్చు అండ్ బ్రేక్ ఉంటే ఫుల్ టైమ్ చేసుకోవచ్చు పార్ట్ టైమ్ లో జాబ్ చేయడం అంటే పార్ట్ టైం జాబులు చేయడం కాదు పార్ట్ టైం లో జాబ్ చేయడం ఇప్పుడు ఈ ప్రీ కంప్లీట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ కంప్లీషన్ ఓపీటీకి వన్ ఇయర్ బదులు ఓన్లీ సిక్స్ మంత్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది సో మాక్సిమం అందరూ పోస్ట్ కంప్లీషన్ ఓపీటీ ప్రిఫర్ చేస్తారు గ్రాడ్యుయేషన్ మనం జాబ్ ఓపీటీ బాగుటీ వాడుకుంటారు కంప్లీషన్ ఓపీటీ అంటే మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఓపీటీ అప్లై చేసుకోవడం ఓపీటీ కోసం యుఎస్ఈస్ ఆథరైజేషన్ కావాలి అట్లనే ఈఏడి కూడా కావాలి ఇప్పుడు ఈఏడి కోసం అప్లై చేయడానికి మనకు ఆఫర్ లెటర్లు అవసరం లేదు ఇది జస్ట్ మనం జాబ్ చేసుకోవడానికి ఒక లైసెన్స్ ప్రూఫ్ లాగా అన్నట్టు అంటే మన దగ్గర కార్ లైసెన్స్ ఉన్నంత మాత్రాన మన దగ్గర కార్ ఉండాలని కాదు కదా సేమ్ అట్లానే మనకి ఈడీ కార్డు ఉన్నంత మాత్రాన మనకి జాబ్ ఉన్నదని కాదు మన దగ్గర ఈఏడి కార్డు అప్లై చేసి రెడీ ఉంటే మనం జాబ్ రాగానే చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఓపీటీకి మనం ఎట్లా అప్లై చేయొచ్చు అంటే ఫస్ట్ మన ది పర్మిషన్ తీసుకోవాలి దానికోసం ఐట్రి ప్లస్ పోర్టల్ లా మీకు ఓపీటీ అప్లికేషన్ కావాలి అని రిక్వెస్ట్ పెడితే ఐ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫార్మ్ కంప్లీట్ చేయాలి అని చెప్తారు ఆ ఐ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫామ్ ని రివ్యూ చేసి కాలేజ్ నుంచి ఒక అప్డేటెడ్ ట్వంటీ ఫార్మ్ ఇస్తారు ఇప్పుడు ఈ కొత్త ఐట్వంటి ఫామ్ లో ఓపీటీ కోసం ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది నెక్స్ట్ ఈ అప్డేటెడ్ ఇంకా ఐ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫార్మ్ ని తీసుకుపోయి యూఎస్ఈఎస్ పోర్టల్ లో ఫోర్ టెన్ డాలర్స్ పే చేసి అప్లికేషన్ ని సబ్మిట్ చేయాలి జనరల్ గా ఈ అప్లికేషన్ పెట్టిన ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్ మన ఓపీటీ అప్రూవల్ అయిపోయి ఇంటికి ఏఐడి కార్డు డెలివరీ అయిపోతుంది ఒకవేళ ఫాస్ట్ గా అప్రూవల్ అయి రావాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ పే చేస్తే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లోనే వచ్చేస్తుంది ఇక్కడ ట్వంటీలో ఉన్న ప్రోగ్రామ్ ఎండిడేట్ మీద డిపెండ్ అయితది మనం ఓపీటీ అప్లికేషన్ పెట్టాలంటే ఇంతకు ముందు చూసినట్టు లేటెస్ట్ ఓపీటీ ఐ ట్వంటీ ఇంకా ఐ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫార్మ్ యూఎస్ఈస్ పోర్టల్ చేయాలి ఈ అప్లికేషన్ ని మనం మన ప్రోగ్రామ్ కంటే డేస్ ఎండిడేట్ నుంచి ఒక సిక్స్టీ డేస్ గ్రేస్ పీరియడ్ ఉంటది కనీసం ఆ డెడ్ లైన్ లోపల మనం ఓపీటీ అప్లికేషన్ పెట్టాలి ఈ డెడ్ లైన్ తర్వాత వచ్చిన అప్లికేషన్స్ ని కన్సిడర్ చేయాలి యుఎస్ఈస్ వాళ్ళు ఓపీటీ రివ్యూ చేసి అప్రూవ్ చేయడానికి ఇప్పటిదాకా ఒక ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్ దాకా టైం పడుతుంది సో మన ప్రోగ్రామ్ ఎండ్ కాక ముందే నైన్టీ డేస్ విండోలు ఉన్నప్పుడే అప్లికేషన్ పెట్టేస్తే టైం కి స్మూత్ గా అయిపోతుంది నెక్స్ట్ మనం యుఎస్ఈఎస్ లా అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఓపీటీ స్టార్ట్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఓపీటీ స్టార్ట్ డేట్ అనేది మన ప్రోగ్రామ్ ఎండ్ డేట్ తర్వాత సిక్స్టీ డేస్ విండో లోనే ఉండాలి మనం ఐ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫార్మ్ ఇంకా యూఎస్సిఐఎస్ వెబ్సైట్ లో కూడా మన ఓపీటీ స్టార్ట్ ఎప్పటి నుంచి ఇద్దాం అనుకుంటున్నాం ఎప్పటి నుంచి ఈఐడి యాక్టివేట్ చేద్దాం అనుకుంటున్నామో మెన్షన్ చేసేది ఉంటుంది మన ఓపీటీ స్టార్ట్ డేట్ అనేది సిక్స్టీ డేస్ పీరియడ్ లో ఎప్పుడన్నా ఉండొచ్చు నో ప్రాబ్లం బట్ ఓపీటీ స్టార్ట్ అయ్యి మన ఈఏడి యాక్టివేట్ అయిన తర్వాతనే మనం జాబ్ చేసుకోవచ్చు వన్స్ మన ఈఏడి లో మెన్షన్ చేసి ఉన్న ఓపీటీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది మనం ఎఫ్ వన్ వీసా మీద యూఎస్ కి వచ్చినప్పుడు వన్స్ మన ఈఏడి లో మెన్షన్ చేసి ఉన్న ఓపీటీ స్టార్ట్ అయిన తర్వాత మాక్సిమం నైన్టీ డేస్ వరకు మాత్రమే మనం పని లేకుండా యూఎస్ లో ఉండొచ్చు సో ఈ నైన్టీ డేస్ అనేవి మన ఎఫ్ వన్ వీసాలో మనకు వచ్చే ఫ్రీ అన్ఎంప్లాయిడ్ డేస్ అన్నట్టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మన ఈఏడి లో ఉన్న ఓపీటీ స్టార్ట్ డేట్ అనుకుందాం సో ఈ రోజు నుంచి నైన్టీ డేస్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది మనకి ఒక సెవెన్ డేస్ తర్వాత జాబ్ దొరికింది సో ఇప్పుడు మన టోటల్ నైంటీ డేస్ ఫ్రీ అన్ఎంప్లాయిడ్ డేస్ ల నుంచి సెవెంటీ డేస్ జాబ్లెస్ డేస్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు మనకి జాబ్ వచ్చి మనం జాబ్ చేసుకుంటున్నప్పుడు ఒకవేళ ఆ జాబ్ పోతే ఆల్రెడీ మనం పాత జాబ్ అప్పుడే సెవెంటీ డేస్ ని వాడేసుకున్నాం కాబట్టి మనకి ఇంకా జస్ట్ ట్వంటీ జాబ్లెస్ డేస్ మాత్రమే రిమైనింగ్ ఉన్నాయి ఈ ట్వంటీ డేస్ గ్యాప్ లోనే మనం ఇంకొక జాబ్ తెచ్చుకోవాలి ఈ టైమ్ లైన్లు డెడ్ లో అనేవి చాలా ఇంపార్టెంట్ కొంచెం ఇటు అయినా కానీ మన ఇమిగ్రేషన్ స్టేటస్ మొత్తం దొబ్బతుంది ఇంకా వీడియో స్టార్టింగ్ లో చెప్పిన హెచ్ వన్ బి సంగతి ఏంటి అంటే సేమ్ లెక్కనే ఒక ఇయర్స్ వర్క్ వీసా బట్ మనం ఇంకొకసారి దాన్ని ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సో టోటల్ హెచ్ వన్ బి అనేది సిక్స్ ఇయర్స్ ఉంటుంది ఈ హెచ్ వన్ బికి మన ఓపీటీ ఫస్ట్ పీరియడ్ లో మనం అప్లై చేసుకోవచ్చు కాకపోతే మనకి హెచ్ వన్ బి రావాలంటే కొంచెం లక్ ఉండాలి ఎందుకంటే ఇది ఒక లాటరీ సిస్టమ్ లో పిక్ చేస్తారు సో మన అప్లికేషన్ పిక్ గానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ ఫస్ట్ టైమే పిక్ కాలేదు అంటే ఒకవేళ ఫస్ట్ టైం పిక్ కాకపోతే సెకండ్ ఇయర్ లో మళ్ళీ అప్లై చేయాలి సెకండ్ ఇయర్ లో కూడా రాకపోతే థర్డ్ సెకండ్ ఇయర్ లో కూడా రాకపోతే థర్డ్ టైం లాస్ట్ అప్లికేషన్ పెట్టొచ్చు ఇప్పుడు కూడా పిక్ కాకపోతే ఇక థర్డ్ టైం కూడా పిక్ కాకపోతే మన ఓపీటీ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మనం యూఎస్ నుంచి వెళ్ళిపోయింది ఉంటది దీని గురించి క్లియర్ గా మొత్తం తర్వాత ఇంకో వీడియోలో చూద్దాం సో ఇది సిపిటీ ఓపీటీ ఈఏడి ఇంకా జాబ్ ది ముచ్చట అండ్ యా అంతే మరి బాయ్